పాణి పంచభట్ల సారంగా పాణి పేరు చూసి నవ్వుకోవచ్చు, వాణ్ణి చూస్తే మెచ్చుకోవాల్సిందే. 20 ఏళ్లగా అమ్మ నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం 4 ఏళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు. మేమేంటో మాకు చూపించాడు. లైఫే ఒక రన్నింగ్ రేస్, మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. అంతెందుకు, పుట్టడానికి కూడా 300 మిలియన్ స్పర్మ్స్ తోటి పోటీ పడి గెలవాలి. 1980 పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేస్తాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు, వెంకటరామకృష్ణ బిఈ, అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నానో నన్నెవరు అడగలేదు. వెనక్కాయల నిఖిల్ వెంకట రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి, రూమ్ నంబర్ 34. రావెళ్దాం. నా పేరు మరగతమణి ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్లు కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలోబైట్, ఇది మెగాబైట్, ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం. వెంకట్, నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నా. ఏ మిల్లీమీటర్, నీ మీటర్ అంత? 1 కిలోమీటర్కి 1 బ్యాగ్కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలు లేని రాయి రేసుకోవడం మర్చిపోకు. అరంభంబం ఆరంభం అబంబంబం ప్రారంభం అరంభంబం. సీనియర్స్ చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పట్టా, కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాం. వస్తున్నాడు కొత్త పక్కన. అన్నా రానా 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 రానా. నమస్తే అన్నో. తమ్ముడు నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా? పంచభట్ల. సినిమాలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకు. సరే సరే, బాధకు ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు, కాంచనగంగ చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి? నువ్వు క్రిస్టియన్ బా? సార్ చెప్పరా ఇక్కడికి. ఏం చేయాలి చెప్పరా? టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్ ఆర్ హెల్ప్ ఇస్ ఆన్ యూ. అవును, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్, స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా, సో లిటిల్ స్లో ఇన్ తెలుగు. ఇక్కడ ఏమీ తొందర లేదు, నువ్వు తెలుగులోనే చెప్పించావు. ఏంటి అప్పుడే ప్యాంట్లు వేసారు, ఇవ్వండి. తక్షణమే దిగు వస్త్రములు తొలగించండి, లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు. మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదే తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా. ఇదేంట్రా? రే రారా, బయటికి రారా. నువ్విప్పుడు బయటికి రాలేదనుకో, బిడ్డ నీ తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను. పదంకెలు లెక్క పెడతాను. నువ్వు బయటికి రాలేదనుకో, ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా. 1,
రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎవరా దే గురుజీ యు ఆర్ గ్రేట్ మమ్మల్ని ఆశీర్వదించండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 8th స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాను పాణి అప్లై చేశాడు డాక్టర్ విరూపాక్ష సుందరం ఐసీ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు వైరస్కి ప్రతిదానిలో పోటీయే పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు వెల్క్రో టై కట్టుకోడు పెట్టుకుంటాడు భారతంలో అర్జునుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో రెండు చేతులు వాడే సవ్యసాచి ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 7.5 నిమిషాలు పవర్నా ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం ముక్కులో వెంట్రికలు కట్ చేయడం షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్ ఏంటి కుక్కు సార్ ఇది కుక్కు స్నాచ్ సార్ రా కోయిల ఎప్పుడు గూడు కట్టారు కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా కాకుల గుడ్లోనే గుడ్లు పెడుతుంది ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు శకునమే సరిగ్గా లేదే కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి కాంపిటీషన్ ఓ ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్ దస్ ఇస్ నేచర్ కంపీట్ ఆర్ డై మీరు కూడా ఈ కోయి లాంటి వాళ్ళే ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు డోంట్ ఫర్గెట్ ప్రతి సంవత్సరం ఐఈసికి 400,000 అప్లికేషన్స్ వస్తాయి కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి యు అదర్స్ ఆర్ బ్రోకెన్ ఏజ్ మా అబ్బాయి మై ఓన్ సన్ 3 సంవత్సరాలు అప్లై చేశాడు ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు రిమెంబర్ లైఫ్ ఇస్ రేస్ మీరు వేగంగా పరిగెత్తాలి లేకపోతే వెనకున్న వాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఆస్ట్రోనాట్స్ పెన్ స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్ ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు సో కొందరు సైంటిస్టులు $ఎన్నో మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు ఏ టెంపరేచర్లోనైనా రాయొచ్చు వన్ డే వెన్ ఐ వాస్ అ స్టూడెంట్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కాల్ మీ మిస్టర్ విరూపాక్ష సుందరం దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నాను 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించాలి అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా సార్ గుడ్ హ్యాస్
ఏంటి నీకు సెపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా? సార్ నాకు డౌట్ సార్. అడిగి సార్, స్పేస్ లో పెన్ రాకపోతే పెన్సిల్ ని ఉపయోగించి ఉండొచ్చు కదా, 2 రూపాయలతో సరిపోయేది. డిస్మస్, అందరం వెళ్ళొచ్చు, వెళ్ళండి వెళ్ళండి.